విపక్షాలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సోనియా గాంధీ. ప్రతిపక్ష పార్టీలు ఫ్రంట్ల పేరుతో చీలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలందరితో విందు సమావేశం నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఐక్యం చేస్తున్నారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కొత్త ఫ్రంట్ ప్రకటన తర్వాత 19 ప్రతిపక్ష పార్టీలతో 10 జన్పథ్ లో విందు సమావేశం నిర్వహించారు. అందుకే ఈ సమావేశానికి విపక్ష పార్టీల నేతలందరూ హాజరయ్యారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. విపక్షాల విందు గ్రాండ్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. రెండు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించేందుకు బలమైన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలపై ఈ విందు సమావేశంలో నేతలు చర్చించినట్టు సమాచారం. దేశంలో బీజేపీ ఇతర పార్టీలను బుల్డోజ్ చేస్తుందని, ఎన్డీఏ పాలనపై కూడా విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఏకం కావాలని నిర్ణయించారు. అయితే ఈ విందు సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దంటోంది కాంగ్రెస్. పాలిటిక్స్ ను పక్కన పెట్టి స్నేహపూర్వకంగా ఈ విందును సోనియా గాంధీ నిర్వహించారని కాంగ్రెస్ చెబుతోంది. యూపీఏకి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ద్వారా ఆజ్ విభిన్న విపక్షీ దళో కే నేతాఓ కో ఏక్ ప్రీతి ఔర్ మైత్రీ కే రాత్రి భోజ్ పర్ ఆమంత్రిత్ కియా గయా. యే భోజ్ సౌహార్ద్ ఔర్ మిత్రతా వాలా భోజ్ హై, क्योंकि भारतीय राष्ट्रीय कांग्रेस का यह मानना है, सरकार जहां दीवारें खड़ी करेगी वहां हम मित्रता सौहार्द और एक दूसरे के साथ चलने का रास्ता बनाएंगे. ప్రస్తుతం దేశం పలు సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటోందని, వేలాది కోట్ల రూపాయలు దేశం దాటిపోతున్నాయని, వీటన్నిటిపై చర్చలు నిర్వహించేందుకే ఈ డిన్నర్ ఏర్పాటు చేశారని వివరించారు కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జీవాలా. అయితే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చల తర్వాత సోనియా అప్రమత్తమయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ విందుకు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు, బీజేడీకి ఆహ్వానం పంపలేదని సమాచారం. విందులో కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. వీరితో పాటు ఎన్సీపీ నుంచి శరద్ పవార్, జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ నుంచి అజిత్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, సీపీఐ రాజా, డీఎంకే కనిమొళి, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్తో పాటు ఇతర పార్టీ నేతలు ఈ విందుకు హాజరయ్యారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కు మద్దతు తెలిపిన జేఎంఎం హేమంత్ సోరెన్, ఆర్ఎల్డీ అజిత్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా సోనియా గాంధీ విందుకు హాజరవ్వడం ఆసక్తికర అంశం.